95 న్యూస్ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఖాళీ కాబోతున్న 6 స్థానాలతో పాటు ఇప్పటికే ఖాళీ అయిన 9 స్థానాలకు షెడ్యూల్. చనిపోయిన భార్య మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన భర్త. ఒడిశా రాష్ట్రం సుంకి వరకు అంబులెన్స్ ఏర్పాటు చేసిన విజయనగరం పోలీసు. జనగామ మండలంలోని మరిగడ గ్రామంలో దారుణం. ఆస్తి కోసం తల్లి తల నరికిన కొడుకు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ ప్రైవేట్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రామదాసు జీవిత చరిత్ర కోసం 4 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లోని 15 శాసనమండలి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. త్వరలో ఖాళీ కాబోతున్న 6 స్థానాలతో పాటు ఇప్పటికే ఖాళీ అయిన 9 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను గురువారం విడుదల చేసింది. ఈ నెల 16న తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 15 స్థానాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 23వ తేదీన గడువుగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24 వరకు గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27వ తేదీని గడువుగా నిర్ణయించారు. మార్చి 13న ఈ స్థానాలకు పోలింగ్ నిర్వహించి మార్చి 16న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 8 స్థానిక సంస్థలు, 3 పట్టాభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీలు ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టాభద్రుల నియోజకవర్గం, వెన్నపూస గోపాలరెడ్డి, కడప, అనంతపురం, కర్నూలు పట్టాభద్రుల నియోజకవర్గం, మాధవ్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టాభద్రుల నియోజకవర్గం, విఠపు బాలసుబ్రహ్మణ్యం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గం, కత్తి నరసింహారెడ్డి, కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గం. ఇక పదవీ కాలం ముగిసిపోయింది. తెలంగాణలో కాదేపల్లి జనార్దన్ రెడ్డి, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా ముగియనుంది. ఒడిశా రాష్ట్రం కోరాపూట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన ఈడే గురు అనే మహిళ అనారోగ్య కారణాలతో విశాఖపట్నం జిల్లా సంగివలస వద్ద గల అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం భర్త సాములు జాయిన్ చేశారు. చికిత్స అందించిన వైద్యులు చికిత్సకు స్పందించడం లేదని తిరిగి సొంత ఊరుకు తీసుకుని వెళ్లిపోవాలని తెలిపారు. చేసేదేమీ లేక భార్యను తీసుకుని ఆటోలో విజయనగరం వస్తుండగా మార్గ మధ్యంలో భార్య ఈడే గురు మరణించారు. అర్థాంతరంగా ఆటో డ్రైవర్ చెల్లూరు రింగు రోడ్డులో వారిని దించేసి వెళ్లిపోయారు. దిక్కుతోచని స్థితిలో భర్త తన భార్య శవాన్ని ఎలా ఒడిశాకు చేర్చాలో తెలియక భార్య శవాన్ని భుజం మీద వేసుకుని కాలినడకన బయలుదేరగా స్థానికులకు ఏం జరిగిందో తెలియక అతను ఒడియాలో చెప్పిన విషయం అర్థం కాక స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విజయనగరం రూరల్ సిఐ టీవీ తిరుపతిరావు గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్తో కలిసి చెల్లూరు రింగ్ రోడ్డులోకి వెళ్లి పరిశీలించగా సదరు వ్యక్తి భార్య శవంను భుజాన వేసుకుని వెళ్తుండడం గమనించి అతని ద్వారా విషయం తెలుసుకుని ఒడిశాలో అతని బంధువులతో ఫోన్లో మాట్లాడారు. వారు విజ్ఞప్తి మేరకు రూరల్ సిఐ టీవీ తిరుపతిరావు ఒడిశా రాష్ట్రం సుంకి వరకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. వారిని అంబులెన్స్లో ఒడిశా రాష్ట్రం సుంకికి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించి మానవత్వం చూపారు. పోలీసులు అందించిన సహాయానికి శాములు కృతజ్ఞతలు తెలిపారు. హాస్పిటల్లో బండి బుక్ చేసుకున్నావా? ఎక్కడికి? ఎక్కడి నుంచి ఎక్కడికి? మెడికల్ 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 ఎక్కడ? మెడికల్ వైజాగ్ మెడికల్ నుంచి తగరపల్సా? తగరపల్స్ నుంచి ఎక్కడికి బుక్ చేసుకున్నావు? మెడికల్ నుంచి మీ ఊరు? ఏ ఊరు? అంపావతి. మీ ఊరుకా? మృతిపాడు. అక్కడికి బుక్ చేసుకున్నావా? అయితే ఇప్పుడు ఏమైంది? మధ్యలో అయితే ఏమైంది? మధ్యలో ఎందుకు? అప్పుడు ఎప్పుడు చనిపోయింది? ఆటోలో చనిపోయిందా? ఆటోలో చనిపోయిందా? హాస్పిటల్లో చనిపోయిందా? ఆటోలో చనిపోయిందా? ఆటోలో చనిపోయిన తర్వాత ఏమైంది? ఆటో చనిపోయిన తర్వాత దించాడా? 2 రోజులు తీసుకుని డబ్బులు తీసుకొని చనిపోయిందని దించాడా? జనగామ జిల్లా జనగామ మండలంలోని మరిగడ గ్రామంలో దారుణం జరిగింది. కన్న తల్లిని కొడుకు కిరాతకంగా హత్య చేశాడు. కురాకుల కన్నప్ప అనే వ్యక్తి తన కన్న తల్లి రమణమ్మ తల కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. రమణమ్మను తలను మొండెం నుంచి వేరు చేశాడు. రమణమ్మకు ఒక కొడుకు ఒక కూతురు. భర్త అంతకు ముందే చనిపోయాడు. రమణమ్మ బిడ్డ 2 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వచ్చి నాకు ఆస్తిలో వాటా కావాలని అడిగింది. వాళ్ళ నాన్నకు సంబంధించిన భూమి 8 ఎకరాలలో 4 ఎకరాలు రమణమ్మ కూతురు పేరు మీద చేసింది. అది మనసులో పెట్టుకున్న కొడుకు కన్నప్ప తల్లి తల నరికేశాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని వసుంధర వొకేషనల్ కళాశాలలో వార్షికోత్సవం కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కావద్దని, చిత్తశుద్ధితో పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. ప్రజాప్రతినిధిగా 2-3 సంవత్సరాల్లోనే అభివృద్ధి చేశారని, రామదాసు జీవిత చరిత్ర కోసం 4 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నేలకొండపల్లిలో డిగ్రీ, ఇంటర్ కళాశాలలకు భవనాలు ఏర్పాటు చేశామన్నారు. ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పాలేరుని తీర్చిదిద్దానని, మళ్లీ అవకాశం ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు. మీ అందరి జీవితాలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భరోసాగా గుండె మీద చేసుకుని వ్యవసాయం చేసుకోగలిగే స్థితికి రావాలని చెప్పి ఆ ప్రయత్నం మొత్తం చేశాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం నీటిపారుదల సౌకర్యం కలిగినటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉంటే అది నెంబర్ 1 పాలేరు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అంటే ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తే ఆ కుటుంబం వ్యవసాయం చేసుకుని వాళ్ళ బిడ్డల్ని చదివించుకోగలిగితే, ఆ బిడ్డలు పైకి వెళ్ళగలిగితే ఆ కుటుంబం శాశ్వతంగా పేదరికం నుంచి తప్పుకుంటుంది. వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్తారు. ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది లేనటువంటి పేదరికం లేని నియోజకవర్గంగా ఈ నియోజకవర్గాన్ని చూడాలని చెప్పి కలలు కానీ దానికి కావాల్సినటువంటి వసతులన్నీ సమకూర్చడం జరిగింది. ఈరోజు 4 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాలేరుకి ఈనాటి పాలేరుకి చూస్తే మనకు మార్పు కనపడుతుంది. ఇంకొక 4 సంవత్సరాల తర్వాత పాలేరును మించిన నియోజకవర్గం ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేస్తే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో మన పాలేరు నియోజకవర్గం యొక్క అభివృద్ధి కార్యక్రమాల యొక్క ఫలాలు మీ కళ్ళ ముందు మీ అనుభవంలో మీకు కనపడాలని చెప్పి ప్రయత్నం చేశాను. దాన్ని మీరు తూచా తప్పకుండా సద్వినియోగం చేసుకొని నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతోటి, పసిడి నవ్వులతోటి కళకళలాడాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆనాడు ప్రయత్నం చేసినటువంటి పెద్దలందరికీ ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరి యొక్క కోరిక మేరకి నాకు ఇక్కడ నిలబడే అవకాశం వచ్చింది, చేసే అవకాశం వచ్చింది. ఆ శ్రీరామచంద్రుడి దయతోటి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రేపు సీతారామ ప్రాజెక్టుని కూడా భక్త రామదాసును పూర్తి చేసుకున్నట్లుగానే సీతారామ కూడా పూర్తి చేసి పాలేరు రిజర్వాయర్లో నీ గోదావరి నీళ్ళు వస్తే మీకు కృష్ణా నీళ్లు రాకపోయినా కూడా గోదావరి జలాలతోటి మీ పాదాలు కడుగుతానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాను. ఆ రకంగా నన్ను గెలిపిస్తే మీకు పాలేరులాగా పనిచేస్తాను, పాలేరు నియోజకవర్గానికి అని చెప్పి మాట ఇచ్చాను. పాలేరు కంటే మిన్నగా పెద్ద పాలేరుగా మీరు అడిగిన అడగకపోయినా అన్ని కార్యక్రమాలు చేసే అదృష్టం ఆ శ్రీరామచంద్రుడు నాకు కల్పించాడు. దానివల్ల ఈనాడు బీడు భూములతోటి, కరువు కాటకాలతోటి, ఎండాకాలం వస్తే తాగడానికి నీళ్లు లేనటువంటి నియోజకవర్గం ఈనాడు పాడి పంటలతోటి అందరికీ ఆదర్శంగా ఉండే నియోజకవర్గంగా తీర్చిదిద్దే అవకాశం వచ్చింది జిల్లాతోటి పాటు. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడి దయతోటి తప్పకుండా సీతారామాను పూర్తి చేసి ఈ నియోజకవర్గాన్ని పాడి పంటలతోటి, పసిడి పంటలతోటి కళకళలాడే విధంగా చేసేదానికి ఆ భగవంతుడు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. రేపో మాపో జగన్ జైలుకు, షర్మిల ఆంధ్రాకు వెళతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబం ముందు నుంచి తెలంగాణకు వ్యతిరేకమని మండిపడ్డారు. షర్మిల సైతం సమైక్యాంధ్ర మా నినాదమని ఊరూరా తిరిగారని గుర్తు చేశారు. దేశానికే రోల్ మోడల్గా నిలిచే తెలంగాణ బడ్జెట్ను షర్మిల విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. తెలంగాణలో పర్యటించి సమయం వృధా చేసుకోవద్దని ఆమెకు హితవు పలికారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ కూడా రోజు రోజుకు పడిపోతున్నది ఆంధ్రాలో. నీకు ఏమన్నా రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆంధ్రాకు వెళ్ళు, ఆంధ్ర ప్రజలకు మొరబెట్టుకో. మా అన్న నాకు అన్యాయం చేశాడు, మా అన్నకు వరకు నేను కష్టపడ్డాను మా అన్నను రాజకీయంగా నిలబెట్టే ప్రయత్నం చేశాను కానీ మా అన్న నాకు న్యాయం చేయలేదని ప్రజలకు చెప్పు లేదు మీ అన్న సిబిఐ కేసులో ఇరుక్కునో లేకుంటే మీ బాబాయ్ వివేక హత్య కేసులో ఇరుక్కునో చెప్పలేం ఏమైతుందో రేపో మాపో ఒకవేళ జైలుకు పోతే నీకు అక్కడ అవకాశం రావచ్చు కాబట్టి నువ్వు ఆంధ్రాకు వెళ్ళి రాజకీయాలు చేసుకుంటే బాగుంటుంది కానీ నీ సమయాన్ని నీ శక్తిని నీ వడలను తెలంగాణలో వేస్ట్ చేసుకోవద్దని మాత్రమే షెడ్యూల్ గడ్డి కోరుతున్నాను కుటుంబానికి తెలంగాణ పైన మాట్లాడే నైతికత లేదు నైతిక హక్కు లేదు మీరందరూ కూడా తెలంగాణ వ్యతిరేకులు దీన్ని గుర్తించాలని చెప్పి తెలంగాణ ప్రజలను కూడా నేను కోరుతున్నాను భువనగిరి ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డిని రీజనల్ రింగ్ రోడ్డు నిర్వాసితులు అడ్డుకున్నారు. దాంతో రాయగిరి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు బాధితులకు మధ్య తోపులాట జరిగింది. భువనగిరి మండలం రాయగిరి గ్రామంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకునేందుకు వెళుతుండగా రాయగిరి గ్రామానికి చెందిన RRR బాధితులు ఎమ్మెల్యేను అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో RRR బాధితులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. క్యాన్సర్ 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 కి మందు దొరికింది రోహిణి రసాయన లేహ్యం ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం ఇప్పుడే ఆర్డర్ చేయండి క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం GMP సర్టిఫైడ్ ప్రతిరోజు ₹1000 సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం మహిళలకు నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి మీరు కూడా ఆర్థికంగా ఎదగండి అదెలాగో అనుకుంటున్నారా రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం Welcome back to 95 News. పట్టణంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమం త్వరలో వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ బోర్డు సభ్యులు పోగల అశోక్ కుమార్ అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి స్థానిక బలిజ సేవా సంఘం నాయకులతో కలిసి విగ్రహ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. విగ్రహావిష్కరణకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషా సహకారం మరవలేనిదన్నారు. ఇక బలిజ సేవా సంఘం విగ్రహ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా ఎంపీ మిథున్ రెడ్డిని కోరిన వెంటనే ఆయన తన సొంత నిధులతో విగ్రహాన్ని అందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం 14వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ నిర్వహించి మంగళ వాయిద్యాల వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవం అర్చకులు వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ब्रह्मणा भूले प्रथम पक्षे प्रथम दिवसे द्वितीयजामे देवी इदमस्तु रक्षाः देवा पितृविश्वास्त्रास्तिकस्थले सन्निधिन्धत्तलिते తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం ఒట్లవారిపల్లి సమీపాన ఆనందగిరి కొండపై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో స్వామి ప్రధాన గర్భగుడిలో ఉన్న 3 హుండీలలో చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. ఇక ఉదయం తలుపులు తెరిచిన ప్రధాన అర్చకులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పాకాల పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. పాకాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుడిలో ఉన్న సీసీ కెమెరాలను ఇనుపరాడ్లతో ధ్వంసం చేసి అనంతరం 3 హుండీలను పగలగొట్టి సుమారు 60,000 రూపాయల నగదు చోరీ చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమో కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తో గాని తూతూ మంత్రంగా పాఠశాల భవనం మరమ్మతులు నిర్వహించారు. మరమ్మతులు చేపట్టిన నెలల వ్యవధిలోనే పెచ్చురుడి ప్రమాదానికి దారితీశాయి. విశాఖ జిల్లా పద్మనాభం పంచాయతీ పరిధిలోని అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాలలో స్లాబ్ పెచ్చురుడి పడడంతో 4 విద్యార్థులకు గాయాలయ్యాయి. నాడు నేడులో భాగంగా ఇటీవల మరమ్మతులు చేసిన తరగతి గదిలోని స్లాబ్ నుంచే పెచ్చురుడి పడ్డాయి. ఈ ప్రమాదంలో తాలాడ వేదశ్రీ అనే 1వ తరగతి విద్యార్థి తలకు తీవ్ర గాయం కావడంతో విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. నాణ్యత లోపం, పనుల్లో కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి వల్లే ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షులు శరగడం చిన్న అప్పలనాయుడును అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు ఆయన సస్పెండ్ చేస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. పెందుర్తికి చెందిన చిన్నప్పలనాయుడును స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్తో విభేదాలున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటమికి ఎమ్మెల్యేనే కారణమని శరగడం భావించారు. దీంతో అప్పటి నుంచి గొడవలు రచ్చకెక్కాయి. పెందుర్తిలో అభివృద్ధి కార్యక్రమాలకు శరగడం చిన్నప్పలనాయుడుని ఆహ్వానించడం లేదని ఇటీవల ఆయన అనుచరులు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజును అడ్డుకున్నారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో శరగడం చిన్నప్పలనాయుడును పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది. దీంతో అప్పటి నుంచి గొడవలు రచ్చకెక్కాయి. పెందుర్తిలో అభివృద్ధి కార్యక్రమాలకు శరగడం చిన్నప్పలనాయుడును ఆహ్వానించడం లేదని ఇటీవల ఆయన అనుచరులు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజును అడ్డుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శరగడం చిన్నప్పలనాయుడును పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ తాలూకా గుర్తుతో కలిసి స్థానిక శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు గారు ఎంతో ఆశలతో ఉత్సాహంతో రాత్రింబౌళ్ళు కష్టపడి కార్యకర్తలంతా ఏది ఆశించకుండా, ఒక రూపాయి ఆశించకుండా, ఒక టీ ఆశించకుండా, ఒక కాఫీ ఆశించకుండా కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఈ పెందుర్తి ప్రాంతంలో అత్యధిక మెజార్టీ మా పెందుర్తిలో ఇస్తే గెలిచి సుమారుగా 3.5 సంవత్సరాలు అయిందైనా ఈ 3.5 సంవత్సరాల్లో కూడా సొంత పనులు, సొంత వ్యాపకాలు, సొంత పైరవీలు ఇవి చేసుకుంటూ ప్రజలను నిర్లక్ష్యం చేసి పార్టీ కేడర్ నిర్వీర్యం చేసి పార్టీ కేడర్ ఎవరైనా వచ్చినా వాళ్ళకి అందుబాటులో లేకుండా ఈ 3.5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో చేయలేదు. చేయకుండా తెలుగుదేశం పార్టీ అయినటువంటి ఆ పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళతో ఈయనకి కుమ్మక్కై అక్కడ వేపగుంటలో ఈరోజు శంకుస్థాపన అయింది, మీకు తెలుసు. అక్కడ తెలుగుదేశం కార్పొరేటర్ని పిలిచారా? పిలవలేదు. ఓన్లీ అక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్ని పిలిచి దగ్గరుండి చేయించినటువంటి, మీకు తెలుసు, అది ఆదిరెడ్డి మురళిని. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ తెలుగుదేశం కార్పొరేటర్ ఎమ్మెల్యే చట్టా పట్టాలు వేసుకోవడం, చినముసురువాడ కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో లేకుండా ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి గౌరవంతో, వైఎస్ఆర్ పార్టీ గౌరవంతో గత 40 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉన్నాం. నా మీద గౌరవంతో ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మమ్మల్ని కార్యకర్తల్ని ప్రజల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళని చులకనగా చూసి ఈవేళ మా ఇంటి పక్కన ఎల్ఐసి కాలనీలో కూడా ఈ కార్యక్రమం జరిగితే కనీసం నన్ను సంప్రదించకుండా ఈ కాలనీ తాలూకా ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరినీ తీసుకెళ్ళి ఆ వర్కులు ప్రపోజల్ పెట్టించడం నేను ఇటు ఎల్ఐసి కాలనీ కానీ, అటు ఆదిత్యనగర్ కానీ, అటు పార్వతీనగర్ కానీ, అటు మరిచెట్ల కాలనీ కానీ, అటు ప్రశాంత నగర్ కానీ ఎలక్షన్లో ఈ పెందుర్తి ప్రాంతం అంతా నాతో తిరిగినటువంటి వ్యక్తి. నేను దగ్గరుండి ఎమ్మెల్యేని పరిచయం చేసి ఈయన ఓట్లేయండి, గెలిపించండి, మీ సమస్యలు తీర్చేటటువంటి బాధ్యత నాదని చెప్పాం. నా ఎలక్షన్కి వచ్చేసరికి 2.5 సంవత్సరాలు అయింది. అప్పటికే ఏ పని చేయలేదు. ఒక 6 వర్కులు కొబ్బరికాయలు కొట్టాడు ఆయన. 6 వర్కులు పెందుర్తి జంక్షన్, సిసి రోడ్లు, డ్రైన్లు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఖాళీ కాబోతున్న 6 స్థానాలతో పాటు ఇప్పటికే ఖాళీ అయిన 9 స్థానాలకు షెడ్యూల్. చనిపోయిన భార్య మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన భర్త. ఒడిశా రాష్ట్రం సుంకి వరకు అంబులెన్స్ ఏర్పాటు చేసిన విజయనగరం పోలీసు. జనగామ మండలంలోని మరిగడ గ్రామంలో దారుణం. ఆస్తి కోసం తల్లి తల నరికిన కొడుకు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ ప్రైవేట్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రామదాసు జీవిత చరిత్ర కోసం 4 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.